హాయ్ అండి, వీడియో మొత్తం చూడడం ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. ప్రోమో రచ్చ బ్రహ్మాండంగా ఉండి ఉంటుంది. అశ్వత్థామ వెర్స్ చాణిక్య. సో ఈ చాణిక్యుడికి అశ్వత్థామకి, అశ్వత్థామ 2.0 అయిన దగ్గర నుంచి ఈ వార్ కంటిన్యూ అవుతూ ఉంది. అది చాప కింద నీరులాగా అలా 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 వెళ్తుంది. ఈ రోజు బ్లాస్ట్ అయ్యింది. ఇంతకీ ఈ బ్లాస్ట్కి కారణం ఏంటి? మనం సరే వీళ్ళు ఎందుకు గొడవ ఆడుకుంటున్నారు, ఆవేశం వెనక ఆలోచనలు ఏంటి, స్ట్రాటజీలు ఏంటి, ఇవన్నీ మనం ముందు ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు దీనికి కారణం ఏంటి? ఇటన్నిటి కారణం అమరే ఉన్న స్ట్రాటజీ. అమరు వాడిన స్ట్రాటజీ అయినా అది అందరూ వాడతారు. క్లియర్గా అయితే అమరు ప్రోమోలో మనకు స్ట్రాటజీ వాడేశాడు. ఏంటంటే ఫాస్ట్గా పరిగెత్తడం కన్నా కూడా స్లోగా పరిగెట్టాలి. మన చేతిలో ఉన్న బొమ్మను బట్టి మన నడక తీరు ఆధారపడాలన్నమాట. ఫాస్ట్గా వెళ్ళాలా స్లోగా వెళ్ళాలా అన్నది మనం తీసుకుంటున్న బొమ్మ బట్టి. కానీ ఆవేశంలో ఏ బొమ్మ తీసుకుంటున్నావో తెలియదు. కానీ కావాలని లేట్గా వెళ్ళి అక్కడ ఉన్న దాన్ని బట్టి డిసైడ్ అవ్వటం, ఇది కొంత స్ట్రాటజీ. చివరికి అసలు ఏమై ఉంటుంది అంటే, ఒకటైతే పక్క మనం గెస్ చేయొచ్చు, చివరికి నాకు తెలిసినంత వరకు నాకు అన్యాయం జరిగింది అన్న కాన్సెప్ట్లో గౌతమ్ మాట్లాడతాడు. అంటే ప్రస్తుతానికి బయట వినపడుతున్న కొన్ని లీకులు సమాచారం ప్రకారం అయితే కొంత లాస్ట్లో ముగ్గురు మిగిలారని వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరు? శివాజీ, ఇటు పక్కకు వచ్చేసరికి అర్జును, గౌతమ్ మిగిలి ఉంటారు. మరి ఇలా ముగ్గురే మిగిలినప్పుడు వీళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉండి ఉంటాయి? అఫ్ కోర్స్ అందులో మరి గౌతమ్ అర్జున్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అట్లానే అర్జున్ మరి ఎక్కడా కూడా శివాజీ గారితో కూడా గట్టిగా టైప్లోనే ఉన్నాడు. ఇక్కడ మరి వీళ్ళ ముగ్గురు మధ్య ఎలాంటి సంభాషణ జరిగి ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి? మరి ఇక్కడ ఆల్రెడీగా శివాజీ గారు తప్ప మరి అర్జున్ కెప్టెన్ అయ్యాడు, గౌతమ్ కెప్టెన్ అయ్యాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి అన్నా, సో మేము ఇప్పటిదాకా మీరు చేయబాగోలేదు, ఇక్కడ దాకా సర్వైవల్ అయ్యారు, మీరు చాలా ఇబ్బంది పడ్డారు, మీరు కెప్టెన్ కాలేదు, మీరు హౌస్ మేట్ కూడా ఫస్ట్ పవర్ అస్తాం కూడా కోల్పోయారు, లేదన్నా నువ్వు మీరు కెప్టెన్ అవ్వాలి, ఇది మా తరపున మేము ఇచ్చే గిఫ్ట్ అనుకుంటారో, దీపావళి కానుక అనుకుంటారో, ఒకవేళ మిగిలితేనే నాకు తెలియదు ఇదంతా అని ఏదన్నా హ్యాపీగా వాళ్ళిద్దరూ కొద్దిగా సౌండ్ స్ట్రాటజికల్గా ఆడేసి తెలివిగా శివాజీ గారిని పంపించే కార్యక్రమాలు చేయొచ్చు కదా అని నా ఉద్దేశం అన్నమాట. అలా 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 ఉంటే ఇంకో విధంగా ఉంటుందేమో. కానీ అప్పుడు ఏమంటారు, గివప్ ఇచ్చేసారంటారుగా, మీ ఆట మీకోసం ఆడకుండా మళ్ళీ కెప్టెన్ అయితే అని అంటారా? సో మీకోసం మీరే ఆడకపోతే ఇంకెవరి కోసం ఆడితే ఆడియన్స్ మీ వైపు ఎందుకుంటారు అని నాకు సరే గట్టిగానే క్లాస్ బిగుతారు. మరి అదే ఆడాలిగా. సరే ఇంకొద్ది విధంగా ఆలోచిద్దాం. మరి ఇక్కడ శివాజీ గారు అర్జును అను మరి ఇటు పక్కకు వచ్చేసరికి గౌతమ్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మరి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మళ్ళీ కెప్టెన్ అవ్వాలి మనకి అవసరం రా అనుకుంటే, అంటే శివాజీ గారిని తొక్కేయాలనుకుంటే, అప్పుడు వాళ్ళిద్దరూ ఒక మైండ్కి స్ట్రాటజికల్ గేమ్ ఆడొచ్చు, ఏది నువ్వు నాది తీసుకో నాది నువ్వు తీసుకో అని. లేదు, సో వీళ్ళిద్దరూ కెప్టెన్లే కాబట్టి ఈ తలకాయ నొప్పి ఎంత ఎందుకు లే బాబు, ఎవరు ఆట వాళ్ళు ఆడదాం అన్నట్టుగా అనుకుంటే, మరి శివాజీ గారికి ఆ ముగ్గురు కూడా ఎవరు ముందు వెళ్ళాలి ఎవరు వెనకెళ్ళాలి అనేది కొద్దిగా ఆవేశంగా వెళ్ళాలా స్లోగా వెళ్ళాలా అనేది స్ట్రాటజీ అంతే. ఆ స్ట్రాటజీ అనేది ఎవరిది అక్కడ రైట్ లేదు రాంగ్ లేదు, ఎందుకంటే ఆట అందరికీ కెప్టెన్ అవ్వాలనే కోరికే ఉంటుంది. ఆ కెప్టెన్ అయ్యే క్రమంలో ముందుకెళ్లాలనే ముందుకు ఎవరో ఒకరు తీసుకొని ముందుకు పెట్టాలని కానీ, లేదు ఇద్దరు మాట్లాడుకొని మనం ఇలా చేద్దామని వెళ్తాం కానీ, ఇదంతా స్ట్రాటజికల్లో భాగమే ఇక్కడ. కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచిగా అడుగులు వేయాలి. ఇక్కడ ఏమై ఉండొచ్చు అన్నది ఇంపార్టెంట్. సరే ఫాస్ట్లో వెళ్ళి ఏ దొరికితే తీసుకొని వెళ్దాంలే అనుకుంటే, మరి గౌతమ్కి కోపం వచ్చింది అంటే, గౌతమ్ బాధపడ్డాడు, నన్ను అన్యాయం జరిగిందంటే గౌతమ్ బొమ్మ ఎవరో ఒకరు ఆపుంటారు. అంటే శివాజీ అటుపక్క ఇటు శివాజీ గారు అట్లానే గౌతమ్ అర్జును ఒకవేళ లాస్ట్లో మిగిలారు అనుకుంటే పక్కాగా వీళ్ళిద్దరు బొమ్మలు, అంటే గౌతమ్ చివరిది ఎవరో ఒకళ్ళ బొమ్మ గౌతమ్ బొమ్మ మిగిలి ఉండాలి. గౌతమ్ బొమ్మ మిగిలి ఉండాలంటే మిగతా ఇద్దరు బొమ్మలు లోపలికి వెళ్ళి ఉండాలి. మిగతా ఇద్దరు బొమ్మలు లోపలికి వెళ్ళినాయి అంటే కన్ఫర్మ్గా శివాజీ గారిది ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఉండాలి, అట్లానే అర్జున్ది ఎవరో ఒకరు తెలిసి ఉండాలి. మరి శివాజీది ఎవరు తీసుకెళ్ళి ఉంటారు ఇక్కడ? ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో శివాజీదేమో అర్జున్ తీసుకెళ్ళి, అర్జున్దేమో గౌతమ్ తీసుకెళ్ళి, ఇక చివరికి మిగిలింది ఎవరు అక్కడ? గౌతమ్. మరి సో గౌతమ్ బొమ్మని మరి ఎందుకు మరి గౌతమ్ బొమ్మ తీసుకున్నప్పుడు అందరికన్నా ముందే పరిగెత్తి శివాజీ గారు గౌతమ్ బొమ్మను చేతిలో చూసిన తర్వాత కావాలని ఏదైనా స్లోగా పరిగెత్తారా? లేదు వచ్చినా కూడా వీళ్ళిద్దరు ఏది పట్టుకెళ్తారో చూసిన తర్వాత స్టాటిస్టికల్గా వెళ్దాంలే అన్న ఆలోచనలో ఆగారా? ఇలాంటి ఆలోచనల్లోనే మేబీ అక్కడ గౌతమ్ బొమ్మ శివాజీ గారికి దక్కుండొచ్చు. సో అది బై ఛాన్స్ ఉండాలి. అది ముందుగా వెళ్ళంగానే శివాజీ గారు కావాలంటే ఆ దొరికిన వాటిని తక్కని శివ పికౌట్ చేసుకుని ఉండొచ్చు, గౌతమ్ది పికౌట్ చేసుకుని ఉండొచ్చు. అది దొరకంగానే ఆటోమేటిక్గా వీళ్ళిద్దరికీ అటు పక్క గౌతమ్కి ఏమో అర్జున్ దొరుకుండొచ్చు, అర్జున్కి ఏమో శివాజీ గారు దొరుకుండొచ్చు. మరి అర్జున్కి శివాజీ గారికి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయి కాబట్టి అక్కడ స్ట్రాటజీ వాడకుండా ముందుకెళ్ళిపోయి ఉండొచ్చు. అలానే గౌతమ్కి శివాజీ గౌతమ్కి అర్జున్ దొరకడం కాబట్టి ముందుకెళ్ళాడు. ఇక ఆటలో కంపల్సరీ మిగిలింది ఎవరు? ఇక ఇది
కన్ఫర్మ్ గా ఆయన ఆట ఆడాడు, తప్పే ఉంది దానిలో. ఎందుకంటే ఆయన కెప్టెన్ అవ్వాలని కోరుకుంటాడు, కెప్టెన్ అవ్వాలని కోరుకున్నదైతే పక్కాగా ఇది అవుతారు. నిన్న ముందు చెప్పాను కదా, ఇద్దరూ కలిసి, వాళ్ళిద్దరూ కలిసి అన్న మీకు అవకాశం ఇవ్వచ్చు అనే అంటే తప్పే ఉంది దానిలో, కెప్టెన్ అవ్వలేదు కదా పాప ఆయనకి, అంటే ఆ పాపని కాదు ఆ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే వాళ్ళిద్దరికి ఇంకా ఇమేజ్ పెరిగేది కదా. ఇప్పుడు ఇద్దరు కెప్టెన్లే, ఇప్పుడు అన్నిటికన్నా కూడా చెక్ పెట్టింది, చక్రం తిప్పింది ఎవరు అసలు కన్నా విషయం అర్జున్ కదా. అర్జున్ చక్రం తిప్పాడు కదా. అర్జున్ నిజంగా తలుచుకుంటే అర్జున్ చేతిలో శివాజీ గారు ఉన్నప్పుడు మరి అర్జున్ శివాజీ గారిని ఆపాలని ట్రై చేయొచ్చుగా. సో గౌతమ్ వెళ్ళిపోయిన తర్వాత శివాజీ గారిని చెక్ పెట్టాలని చేసి అవచ్చుగా, ఎందుకని చేయలేదు. సో అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించేగా, ఇప్పుడు శివాజీ గారు చేశారు కాబట్టి అది తప్పు అనే ఒక ఫీలింగ్ బయట ప్రొట్రేట్ అవుతుందా అంటే, ఒకటి క్లియర్, అమర్ స్ట్రాటజీ చెప్పాను చూసారా నేను, అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదు. కానీ అమర్ అదే మాట అంటే, ఒకరు అవకాశం ఇస్తే పల్లవి ప్రశాంత్ దీన్ని చేస్తారా అంటారు మాకు, మరి అయిన వాళ్ళకే మీకు ఇంత తాపత్రయం ఉంటే ఒకసారి అయ్యి ఇంకోసారి అవ్వటానికి ఛాన్స్ రాకపోతేనే మీరు ఇంత బాధపడతంటే, ఒక్కసారి కూడా మేము అవ్వలేదు, ఆ బ్యాడ్జ్ పెట్టుకోవడానికి మాకు అవకాశం రాలేదు, అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆ స్ట్రాటజీ కరెక్టే కదా. ఆ స్ట్రాటజీ తప్పనటానికి అయితే వీరేం వీలలేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, శివాజీ మనం ఆట చూడాల్సింది ఏంటంటే, నిజంగానే శివాజీ గారికి అది తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా గౌతమ్ దొరికిందా, లేదు శివాజీ గారు వెళ్ళిన తర్వాత అక్కడ అవకాశం ఉన్నా కూడా గౌతమ్ ది పికౌట్ చేసుకున్నారా. ఎందుకంటే ఇద్దరు కెప్టెన్ అయ్యారు, ఇద్దరు కెప్టెన్ అయినప్పుడు అక్కడ అర్జున్ ఉన్నప్పుడు, అట్లానే గౌతమ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరి పర్టికులర్గా కావాలని ఏమన్నా శివాజీ గౌతమ్ తీసుకున్నారా, అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందా, లేదు అంతకు ముందే తను వెళ్ళక ముందే ఒకవేళ గనక ఇన్ కేసు అక్కడ ఇద్దరు అయిపోయే గౌతమ్దే మిగిలిపోయి ఉంటే గనక అప్పుడు కానీ వేరే దారి లేదు, కన్ఫర్మ్ గా శివాజీ గారితో తీసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళిద్దరు రన్నింగ్ చేసేటప్పుడు తన చేతిలో ఎవరు ఉన్నారు కాబట్టి ఆయన తెలివిగా ఆయన కెప్టెన్ అవ్వాలి కాబట్టి నా బొమ్మ వెళ్ళిపోయింది కాబట్టి పక్కాగా ఆయన ఆగుతాడు. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఏది ముందు కావాలని తీసుకున్నారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా అన్నది విషయం. అక్కడే శివ గౌతమ్ కొద్దిగా ఇదే ఉంటాడు, నన్ను కావాలని, నన్ను ప్రొట్రేట్ చేయడానికే, నన్ను ఇది చేయడానికే చేస్తుంటారు అని అనమాట. ఎందుకంటే అర్జున్ వెళ్ళేసి కరెక్ట్గా శివాజీ గారు తీసుకొని లోపలికి వెళ్ళిపోయి, అలానే గౌతము అవకాశం లేదు కాబట్టి, సో పక్కాగా గౌతమ్ వెళ్ళేసి ఇంకా అక్కడ అర్జున్తో తీసుకోవాలి, ఇంకంతే కదా. కానీ శివాజీ గారు అర్జున్కి శివాజీ దొరికింది అంటే శివాజీ గారు దొరికిందా, అర్జున్ కూడా కావాలని గౌతమ్ తీసుకోకుండా శివాజీ గారు తీసుకున్నారు, ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయండి అక్కడ. అంటే మనం అక్కడ ఆట చూడాలన్నమాట, అర్జున్ వెళ్ళేసరి చేతి దొరికింది శివాజీ గారి దొరికింది వెళ్ళిపోతాడా, లేదు అర్జున్ మరి తెలివిగా గౌతమ్ ఎందుకు తీసుకోలేదు, సో గౌతమ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చుగా, అక్కడ అర్జున్ సాక్రిఫైస్ చేసేయచ్చుగా, అంటే చెప్తున్నాను. కానీ కన్ఫర్మ్ గా ఆయన శివాజీ గారు తీసుకోవడం కానీ ఒక స్ట్రాటజీ ఉంటుంది, అవకాశం ఇద్దాం తనకి అని చెప్పి అవకాశం ఉన్నా వెళ్ళుంటాడు. ఇక మరి అప్పుడు శివాజీ గారు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, మరి అక్కడ శివాజీ గారు శివాజీ తీసుకోలేరు పక్కాగా, అదే గౌతమ్ తప్ప ఇంకెవరు లేదు అక్కడ, మరి గౌతమ్ చేతిలో ఆటోమేటిక్ గా అర్జున్ ఉండుంటుంది అక్కడ. అక్కడ అర్జున్ ఉన్నప్పుడు ఎవరు ముందు ఏది తీసుకోబోతున్నారు అది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆయన రావటం అంటే గౌతమ్ది కన్ఫర్మ్ గౌతమ్ తీసుకోలేడు కదా, సో ఎవరు ముందు ఎవరు అనక కావాలని చేస్తారా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగారా, దీని మీదే కథ అంతా ఉంటది అనుకుంటున్నా నేను. ఈ పాయింట్ మీద డిబేట్ జరుగుంటది, ఇక్కడే ఆ గౌతమ్ మళ్ళీ ఇంకోసారి నన్ను కావాలని ఆపారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుంటాడు. ఆ బాధలోనే కొంత ఫ్రస్ట్రేషన్, డైలాగ్స్, యాటిట్యూడ్ బయటకు వెళ్ళిపోతాను ఇవన్నీ వచ్చుంటాయి అనుకుంటున్నాను. ఆటలో జరిగే స్ట్రాటజీలకి తప్పేం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ వాళ్ళని కోరుకుంటది కాబట్టి. కానీ అక్కడ నిజంగా వాంటళ్ళు ఏదైనా తెలివిగా ఏమైనా జరిగిందా, అలా ఫస్ట్ నుంచి కూడా చివరిదాకా వెళ్ళారు అంటే అక్కడ అందరూ మిగతా వాళ్ళు కూడా చాలా గేమ్ ఆడుంటారు. అక్కడ చూద్దాం మరి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది. ఇంతకీ స్లోగా అంటే నడక నడ ఎవరన్నా ఎక్కడ ఫాస్ట్ గా నడవాలో కాదు, ఎక్కడ చిన్నగా నడవాలో అన్నదే ఆట అనమాట. చూద్దాం మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.